ఈరోజు మనం ఈ వీడియోలో కన్యారాశి వారి గారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 20, 25, 30వ తేదీలలో ఈ ఒక్క వస్తువు మీరు ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారు అంటే మీ జీవితం నరకంగా మారిపోతుంది. అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఈ 3 తేదీలో అంటే నవంబర్ 20, 25, 30వ తేదీలో ఎవరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వదిలితే కనుక, కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితం చూసుకుంటే కనుక వీరి యొక్క మనస్తత్వం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తిని కొన్ని సందర్భాల్లో ఒక నిమిషంలో ద్వేషించేస్తుంటారు. కానీ సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అయితే కన్యారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అయితే కన్యారాశి వారి యొక్క జీవితంలో మీరు ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ మీరు వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అనేటివి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వారు విజయం వైపు అడుగు వేస్తారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా వారికి తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి నిరాశ నిస్పృహలతో ఎక్కడ వేసిన గొంగడి అక్కలే అన్నట్టుగా జీవిస్తూ ఉంటారో, అంటే వారి యొక్క జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేయకుండా సోమరిపోతులుగా ఉంటారు, అవజయాలను చూసి కృంగిపోతూ ఉంటారు, అటువంటి వ్యక్తులకి ఆ భగవంతుడి అనుగ్రహం కూడా లభించదు. కాబట్టి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తూ అప్పుడు భగవంతుడిని అడగండి. ఆ భగవంతుడి అనుగ్రహం అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా కన్యారాశి వారి జీవితంలో మీరు పురోగతి సాధించడానికి ఖచ్చితంగా మీరు ధైర్యంతో అలాగే ఆత్మవిశ్వాసంతో కోల్పోకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే జీవితంలో మీకు అన్ని అవసరాలు అలాగే ఆనందాలు తీర్చుకోవడానికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవిని సంపదకు అతిథి దేవత అని మనకు తెలుసు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే గనక మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. చేపట్టిన పనిని అంకిత భావంతో భక్తితో మీరు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి అయితే ఈ యొక్క శ్రమకు తగిన ఫలితం లభించటం లేదా మీరు ఎంత సంపాదించినా డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుందా? దీనికి కారణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద లేదని మీరు అర్థం చేసుకొని కన్యారాశి వారు కొన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. అయితే ఆ నియమాలు ఏమిటి అంటే గనక, సూర్యోదయం అలాగే సూర్యాస్తమయ సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిది ఎప్పుడు కూడా నివసించదు. ఈ విషయాన్ని కన్యారాశి వ్యక్తులు మర్చిపోకూడదు. కాబట్టి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయ సమయంలో మీరు అస్సలు నిద్రించకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడు కూడా ఊడ్చకూడదు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. ఒకవేళ సాయంత్రం సమయంలో మీరు ఇల్లు ఊడ్చాల్సిన అవసరం వస్తే కానీ చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయమే బయటకు విసిరేయండి. అలాగే రాత్రంతా కూడా అంట్లను నిల్వ ఉంచుకునే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అంతేకాకుండా వంట పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు స్టవ్ని కానీ అలాగే వంట బండని కానీ శుభ్రపరచుకోవాలి. అలాగే స్త్రీలను అఘోరపరిచే ఇళ్లల్లో కూడా ఐశ్వర్య దేవత ఆగ్రహించి ఆ ఇంటిని వెళ్ళి వదిలిపెట్టిపోతుంది. కాబట్టి స్త్రీలను అసలు గౌరవపరచకూడదు. అలాగే మీరు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. తన ధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో పనికిరాని చెత్తను అస్సలు ఉంచకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోవడానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను అలాగే ఈశాన్యములను శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే తులసి అరటి ఉసిరి చెట్ల దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగిస్తే కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇంటి యజమానికి డబ్బుకు కొరత అనేది ఉండదు. కాబట్టి ఇంటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం.
ఈ విషయాన్ని కన్యారాశి జాతకులు ఖచ్చితంగా గమనించాలి. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక నవంబర్ 20వ తేదీ, అలాగే 25వ తేదీ, అలాగే 30వ తేదీ, ఈ 3 తేదీలలో మీరు యొక్క వస్తువును ఎవరికైనా ఇచ్చారు అంటే మాత్రం కోరి కష్టాలను తెలుపుకొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటి అంటే కనుక రొట్టెలు చేసే పేలం. ఈ యొక్క రొట్టెలు చేసే పేలం అనేది చాలా విశిష్టమైనది. ఈ యొక్క రొట్టెలు చేసే పేలంను ఈ 3 తేదీలలో మీరు ఎవరికైనా సరే, అంటే మన పక్కింటి వ్యక్తులకి అవసరాలకి ఏదైనా ఒక వస్తువును లేదా ఆహార పదార్థాలను ఇవ్వటం వంటి పనులు చేస్తుంటాం. కొంతమంది వండినవి తీసుకొని వెళ్తుంటారు, కొంతమంది వండనివి, అలాగే కొన్ని వస్తువులు ఈ విధంగా అవసరం ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళడం ప్రతి ఇంట్లో కూడా సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం రొట్టెలు కాల్చే పేలం అనేది ఈ 3 తేదీలో, అంటే నవంబర్ 20, 25, 30వ తేదీలలో మీరు గనక ఎవరికైనా, అంటే ఇటు పక్కన వారికి కానీ ఇంకా ఎవరికైనా కానీ బదులుగా ఇచ్చినా కానీ, లేకపోతే మీ ఇంట్లో అది పనికి రాకుండా పోయిందని దానంగా ఇచ్చినా కానీ, అంటే కొంతమంది ఆ వస్తువు పనికి రావటం లేదని పని వాళ్ళకు కానీ ఇతరులకు కానీ చేస్తూ ఉంటారు, ఆ విధంగా కూడా మీరు అస్సలు ఇవ్వకూడదు. ఈ 3 తేదీలలో రొట్టెలు కాల్చే పేలమును మీరు ఎవరికైనా ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు పొరపాటు చేస్తే గనక కన్యారాశి వ్యక్తులు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి అవుతారు. మీ జీవితంలో కష్టాలు ఒకదారి వెంబటి వస్తూ ఉంటాయి, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అన్నీ కూడా మీకు దూరం అవుతుంటాయి. అలాగే మీ జీవితంలో ఇదివరకు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఫలితం అనేది దక్కేది, ఇక ముందు ఈ విధంగా చేస్తే మాత్రం ఫలితం దక్కదు. మీ జీవితంలో మీరు నరకాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో రొట్టెలు కాల్చే పేలమని ఎవరికి బదులుగా కానీ అరుపుగా కానీ దానంగా కానీ అసలు ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గుర్తించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే కన్యారాశి వారు ఎప్పుడు కూడా శివారాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుకోగలుగుతారు. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి, శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మీరు మరింత పురోగతిని సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే అనాథాశ్రమంలోని అనాథలకి మీ శక్తి మేరకు మీ సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కన్యారాశి జాతకులు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేసుకోవడం ద్వారా కూడా మీ జీవితంలో పురోగతి, అలాగే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది. చూశారు కదండి, కన్యారాశి వారు నవంబర్ 20, 25, 30 తేదీలలో ఎవరికి ఇవ్వకూడనటువంటి వస్తువు ఏమిటో తెలుసుకున్నారు, అలాగే వారి జీవితం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నారు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారికి లభిస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.